బ్రో పురుషోత్తముడు బ్రో మూవీ చాలా బాగుంది. ఇందులో హీరో హీరో ఎలివేషన్, హీరోయిన్ ఎలివేషన్, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి రొమాన్స్, కథ, స్టోరీ అంతా చాలా బాగుందండి. హీరో దర్శకత్వం, హీరోయిన్ చూపించే విధానం కానీ చాలా అందంగా, ఒక తండ్రి 18 సంవత్సరాల కూతురుని పక్కన కూర్చోబెట్టుకుని, ప్రతి తండ్రి ప్రతి కుటుంబం ఈ సినిమా చూడగలిగే సినిమా. సో ఎవరైనా ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రం ఇది, అందరూ చూడొచ్చు. హీరోయిన్ చాలా బాగా ఎలివేషన్ అంతా మంచిగా, యాక్షన్ చాలా అంటే చాలా 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 ఇరగదీశాడు. అతను చూపించడం కూడా రొమాంటిక్ గా, హీరో మంచి హ్యాండ్సమ్ గా చాలా బాగున్నాడు. సో పర్లే, అందరు క్లైమాక్స్ సీన్ బాగుంది. ముఖ్యంగా ఈ హిందూయిజాన్ని బాగా ఎలివేట్ చేశారండి. దాంట్లో ఆ భగవద్గీత శ్లోకాలు హీరో చెప్పే విధానం చాలా అంటే చాలా 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 నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఆ శ్లోకాలు చెప్పడం చాలా బాగుంటది అండి. హీరో హీరోయిన్ ఇరగదీసేసింది, నో డౌట్ అట్ ఆల్. హీరోయిన్ మాత్రం చిచ్చేసింది, చాలా బాగుంది నిజంగా. పురుషోత్తముడు సినిమాలో ఒక సీతాను హీరోయిన్ లో మన సినిమా, ఈ సినిమాలో చూసినట్టు ఉంది అండి. మ్యూజిక్ పర్లేదండి, బాగుంది మ్యూజిక్ కూడా పర్లేదు, బట్ అవన్నీ ఓకే అండి. పురుషోత్తముడు టీం మీరు చాలా బాగా చేశారు. రైతుల గురించి కానీ మన హీరో కానీ హీరోయిన్ కానీ చాలా కష్టపడి తీశారు సినిమా మాత్రం. డైరెక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, సినిమా మాత్రం వేరే వాళ్ళు పోయా. యూత్ పూల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, రైతుల గురించి చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్కరు చూడొచ్చు, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు బాగా చూపించారు. మేడం కంగ్రాస్ మేడం, డైరెక్టర్ గారు బాగా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రొడ్యూసర్ గారు సూపర్ అండి, సినిమా వేరే లెవెల్. ప్రతి ఒక్కరు చూడండి చిత్రం. పురుషోత్తముడు హీరోయిన్ గారు యాక్షన్ సూపర్, వేరే లెవెల్, వేరే వేరే అంటే వేరే లెవెల్ సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్ లో చూడండి సినిమా, చాలా 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 అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్ మేడం, అది పురుషోత్తముడు సినిమా చూసానా. సినిమాలో నాకు నచ్చింది ఏది అంటే, ఒక మంచి కంటెంట్ సినిమా ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఎందుకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నా అంటే, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్నా. పురుషోత్తముడు అంటే ఏమనుకున్నా కానీ, ఒక రైతుల గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. ఇందులో రైతుల గురించే కాదు, ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఆ బీజేఎం మీద చాలా బాగా అనిపించింది. రాజ్ తరుణ్ గారికి ఒక మంచి కంబ్యాక్ అని చెప్తుంది, అయితే ఒక మంచి సినిమా అన్న. దీన్ని నాకు నచ్చింది ఏమిటంటే, ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అయితే చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా అంటే చాలా బాగా నచ్చింది. విజువల్స్ ఆ వేరే లెవెల్ అన్న, ఆ ప్రొడక్షన్ వాల్యూ కానీ, ఆ బీజేఎం కానీ, ఆర్ఆర్ఆర్ కానీ చాలా బాగా అనిపించింది అన్న. ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి. డైరెక్షన్ అయితే ఆయన డైరెక్షన్ కొత్తగా అనిపించింది నాకైతే, చాలా బాగా తీసి అనిపించింది నాకైతే. సినిమా అయితే చాలా బాగుందన్న, ఓవరాల్ గా కొత్తగా ఉందన్న. ఫ్యామిలీతో చూడలేదు సినిమా అయితే, ఫ్యామిలీతో హీరోయిన్ తెలిసిందే, ఆ క్యూట్ లవ్ స్టోరీ ఉంది దాంట్లో, ఆ బీజేఎం అయితే చాలా బాగుంది అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ బాగుందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మిస్టేక్ చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. రైతుల గురించి చాలా గొప్పగా తీశారు. మనం అయోధ్య పోయి రామాయణ చూడలేని వాళ్ళు ఈ సినిమా చూసినప్పుడు ప్రతి డైలాగులో అయోధ్య రామయ్య గురించి చాలా గొప్పగా రాశారు డైరెక్టర్ గారు. అదే విధంగా హీరో కూడా పురుషోత్తముడు లాగే ఉన్నాడు తప్ప ఎక్కడ రిమార్క్ లేని హీరో. 10 మెట్లు పైకి ఎక్కాడే కానీ ఎక్కడ కూడా హీరోయిజం తగ్గి ఏ సీను లేదు. బార్ కాస్టింగ్ ఉన్నా కానీ, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నా కానీ హీరోకి మంచి హెల్ప్ అయిన క్యారెక్టర్లు. పెద్ద స్టార్స్ని పెట్టినప్పుడు హీరో చిన్న హీరో కదా, సినిమా పడిపోతామని చెప్పి అనుమానం ఉండింది. ఆ అనుమానంకి ఎక్కడ తావు లేకుండా ప్రతి సీన్లో హీరో ఒక ప్రభంజనం లాగా, ఒక తుఫాన్ లాగా పైకి లేచాడు. ఈ సినిమాతోటి ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు హీరో చేస్తాడని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. హీరోయిన్, హీరో రొమాన్స్ కానీ అంటే కామెడీ ట్రాక్, సాంగ్స్లో డ్యాన్స్ కానీ ఎక్కడ అశ్లీలత లేకుండా డ్యాన్స్ చేయటం కూడా చాలా సూపర్గా చేయించారు. సాంగ్స్లో కూడా చిన్న అక్షరానికి పెద్ద అర్థం వచ్చేలాగా సాంగ్స్లో కానీ డైలాగుల్లో కానీ రామాయణం, మహాభారతం ఆ రెండింటిని వాటిల్లో ఉన్న సారాంశాలని ఈ డైలాగుల్లో చూపించారు. రామాయణం, భారతం గురించి తెలియని ఈ సినిమా చూశారంటే రాముడి గురించి ఎలా మంచి జరిగింది, ఎవరికి మంచి జరిగింది, ప్రజలు ఎంత ఉపయోగపడ్డారు హీరో వల్ల అన్నది కళ్ళ కట్టినట్టు చూపించారు. చిన్న పాపకు పాప చేసింది సెంటిమెంట్ సీన్, అది అల్టిమేట్. ఇక ఒక నడవలేని పాప పడే బాధ కానీ, ఆ అమ్మాయి ఆకలి అని చెప్పే విధానం కానీ, ఒక ముసలివాడి క్యారెక్టర్ కానీ, రైతుల్లో అందరూ ఉంటారు కదా, వాళ్ళ విధానం బాగా కళ్ళ కట్టినట్టు చూపించారు డైరెక్టర్ గారు. ఈ సినిమాతోటి ఇంకా 10వ పై స్థాయికి డైరెక్టర్ గారు వెళ్తారు, పెద్ద హీరోతో సినిమా చేస్తారని మేము ఆశిస్తున్నాం.